హాయ్ అండి, వెల్కమ్ టు పెసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో చికెన్ బిర్యానీ ఏ విధంగా తయారు చేయాలో మీకు చేసి చూపించబోతున్నాను. మరి ఈ చికెన్ బిర్యానీని ఎంతో ఈజీగా అతి తక్కువ టైంలో ఎంతో టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ చికెన్ బిర్యానీని ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ చికెన్ బిర్యానీని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోకి వెళ్ళి చూసేయండి. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే 1/2 కేజీ చికెన్ శుభ్రంగా వాష్ చేసుకొని వేసుకోవాలి. ఈ చికెన్ కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 2 పచ్చిమిరపకాయలు చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 3 టేబుల్ స్పూన్ల పుదీనా ఆకులు, 3 టేబుల్ స్పూన్ల కొత్తిమీర ఆకులు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పుదీనా ఆకుల్ని కొత్తిమీర ఆకుల్ని కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా ఈ విధంగా కలుపుకున్న తర్వాత 2 మీడియం సైజు టమాటాలని చక్రాల్లా కోసుకొని ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాలను కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 3 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 2 కప్పులు బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని 1/2 గంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు 1/2 గంట సేపు నానబెట్టుకునే బాస్మతి రైస్ని ఇప్పుడు దీంట్లో వేసుకొని ఇప్పుడు ఈ బాస్మతి రైస్ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే వాటర్ అంతా ఇంకిపోయిందండి. ఇప్పుడు ఈ బిర్యానీని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బిర్యానీని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ బిర్యానీ మీద కట్ చేసుకున్న పచ్చిమిర్చిని, పుదీనా ఆకుల్ని, కొత్తిమీర ఆకుల్ని వేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని 10 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే బిర్యానీ బాగా కుక్ అయిందండి. ఇప్పుడు చికెన్ బిర్యానీ రెడీ అయిందండి. ఇప్పుడు ఈ చికెన్ బిర్యానీని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ చికెన్ బిర్యానీని తయారు చేయడం చూసారు కదా. మరి ఈ చికెన్ బిర్యానీని అతి తక్కువ టైంలో ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ చికెన్ బిర్యానీని ఆనియన్ రైతాతో తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ చికెన్ బిర్యానీని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.